दिख रहा है इधे। क्या बड़ी जगपत ब्रदर ला उन्ना डो। एक्सक्यूज मी, गुड मॉर्निंग सर। गुड मॉर्निंग, क्या वाले तनो? फ्रेंड सर। फ्रेंड आ పని మీద వచ్చాడా పర్మనెంట్ వచ్చాడా? పర్పస్ చెప్పాల్సిందేనా సార్? పర్పస్ పర్సనల్స్ నాకెందుకు అయ్యా? అర్థమైంది, దొప్పకండి. వెనకడ మీలాంటోడు ఎవడో ఉత్త ఊపు గాలి వానకి ఉసులు తెచ్చానంట. అలా ఉంది పరిస్థితి. ఈ ఊపు ఏమిటో ఉసులు ఏమిటో దానికి మీనింగ్ ఏమిటి బాబు? మీనింగ్ మీకెందుకు సార్? పర్సన్ పెరిగితే రెంట్ పెరుగుద్ది అంతే కదా. బాగా ఫాలో అవుతున్నావయ్యా. నీ పేరేమిటి బాబు? అజయ్ అండి. అతను చెప్పనియొచ్చుగా? అజయ్ సార్. ఆహా, ఏ ఊరు? కరీంనగర్ అండి. అతను చెప్పరచ్చుగా? పక్కనే జగిత్యాల సార్. జగిత్యాల? జగిత్యాల నాకు చుట్టాలు ఉన్నారయ్యా. మా రామ్మోహన్ రావు, సునీలు, వంశీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. సార్, వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు సార్? సపరేట్ గా మీరు సిట్టింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారు కానీ మమ్మల్ని వదిలేస్తే మేము ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్? అబ్బా, వెనకట మీలాంటోడు ఎవడో. ఆపు బాబు, ఆపు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకోటి తీసుకురా. ఇదేరా నువ్వు ఉండబోయే రాజ్మహల్? రే, ప్లేస్ ఎక్కడ పెట్టారా? నిన్నే కదా అయిపోయింది. తేవాకు, మూడు రోజుల దాకా పడదోకునే పది తప్పు. అయినా ఇదేవాడు లగేజ్ తో వచ్చాడు. అజయ్ అని నా ఫ్రెండ్, వీడు సుధీర్ అని. ఫిట్నెస్ చాలా ఎక్కువ, నీట్నెస్ చాలా తక్కువ. హాయ్ బాస్. హాయ్. ఇప్పుడే వస్తారు చింత. వెళ్ళు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? ఈయనెవరు? షాంపిన్ బాడీలా ఇంత పడుకున్నాడు? అజయ్ అని నా ఫ్రెండ్, వీడు రవి అని. అదే రచ్చా రవి. మందు పుట్టిందే మనిషి కోసం, అసలు మనిషి పుట్టిందే మందు కోసం అన్నట్టు ప్రవర్తిస్తా ఉంటాడు. అన్ని మొదటి పరిచయంలో చెప్పేస్తావా? ఇదిగో మనతోనే ఉంటాడుగా, నిదానంగా అన్ని తెలుసుకుంటాడు. కోటర్ పడితే మ్యాటర్ మొత్తం బయటకు వస్తుంది. అవునవును. నేను పోయి బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకుంటాడు. ఏంట్రా మామా, ఎక్కడికి అంత అడవాడు రెడీ అవుతున్నావు? ఈ రోజు మన బాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కదరా, ఫస్ట్ డే మార్నింగ్ షో చూడకపోతే ఎలా మరి? సినిమాకా? నేను లేకుండా ఎలా ప్లాన్ చేశారా? రెండు టికెట్లు దొరికాయరా, సినుగాడు చెప్పొద్దన్నాడు. అదేంట్రా? చెప్తే ఫీల్ అవుతారు కదరా. టూ మినిట్స్ రా, వచ్చేస్తున్నా. సరేరా, బాయ్. వాళ్ళ సంగతి ఏందో చూద్దాం. రారా నాయన, టూ మినిట్స్, టూ మినిట్స్ అని ట్వంటీ మినిట్స్ చేసావు. వచ్చేస్తాడు, డైరెక్ట్ చేస్తుంటాడు. ఎక్కు. ఎక్కడికి రా పోయేది? ఏంట్రా మొహాలు మాడిపోయాయి? మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా ఏంటి? అవునరా, సినిమా కలిసిన చెప్పేశాను. అయినా మా ఇద్దరు వదిలేసి మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేదు? కనీసం కోడ కూడా పెట్టలేదు. అంటే రెండు టికెట్ మీద నలుగురు వెళ్ళాం కదరా. అరే 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 అరే, అయ్యో చించేసావా? అవి మ్యాట్ నీ టికెట్లు రా, మధ్యాహ్నం మీ ఇద్దరు చూస్తారు కదా, మీకు ఇద్దాం అనుకున్నా. సరే, ఇంకా చేసేది ఏం లేదు కానీ మేము మార్నింగ్ షో చూసి కట్ చెప్తాము, అప్పటి వరకు వెయిట్ చేయండి. రాత్రి తాగిన దిగలేదు ఏంట్రా నీకు? ఏంట్రా ఈ గోళ? నువ్వేంట్రా బట్ట లేకుండా చిచ్చి దరిద్రమన్నాడు? అప్పుడే మొదలు పెట్టేశారా? అయినా ఏంటి, మీరు తాకి చెడిపోయిందే కాక అతను కూడా చెడగొడుతున్నారా? అసలు చెడగొడుతుందే మీ అయ్యా. ఏం చెప్పారని తస్సదియా? ముందు వాటర్ కలుపుకోరా కుయ్యా. అబ్బా, అయినా ఏంటి, ఎప్పుడు రూమ్ లో ఏడ్చేవాళ్ళు కదా, ఈ రోజేంటి కొత్తగా ఇక్కడ? లొకేషన్ బాగుందని ఇక్కడ ఏడుస్తా. సరే సరే, తాగితే తాగారు గాని మా నాన్నగారు రాకముందే ముగించేయండి. వచ్చేసా. నువ్వేమిటి ఇక్కడ? ఒక పిల్ల అరుస్తుంది, వెళ్ళి కట్టేపో పాపా. పని రెండు రెండు సార్లు కూర్చోండి. ఏంటయ్యా ఇంత ఎర్లీగా స్టార్ట్ చేసేసారు? మీ ఎర్లీగా స్టార్ట్ చేయలేదండి, మీరు రావటం లేట్ అండి. నేనా? టీవీలో అదేది జబర్దస్త్ చూస్తా టైం మర్చిపోయానయ్యా. పర్లేదులేండి సార్, ముందు పెగ్ స్టార్ట్ చేయండి. వెరీ గుడ్, నీలో ఈ షార్ప్నెస్ నాకు నచ్చిందయ్యా. ఏదో మీ అభిమానం. చేర్స్ అండి. ఏమిటా, నాలుగు చేతులే ఉన్నాయి, ఇంకో చెయ్యేది? ఇంకో చెయ్యి రాదులేండి. వాడికి అలవాట్లేదులేండి, మీరు తాగండి. ఏంటి ఇంతమంది అదవులు ఉండి వాడు ఒక్కడ జడగొట్టలేకపోయారా? అదే, నువ్వు నాకు నచ్చావయ్యా. వాడు ఎప్పుడు అంతేలేండి. సార్, ఈ ప్రాపర్టీ మీ ఓనా? కాదు, లోను. తీర్చేశారా? అంత లేదులేరా, ఈ ప్రాపర్టీ అంతా రాజేష్ ఖన్నా గారిది. మరి ఏందని చెప్తున్నావు? డింపుల్ కప్పాడి వల్ల ఆయన రా. డింపుల్ కప్పాడియా? కబడ్డీ ఆడుతుందా? టింకిల్ కన్న వాళ్ళ అమ్మ. టింకిల్ కన్ననా? టింకిల్ టింకిల్ పాట పాడిందా? ఒరేయ్ అక్షయ్ కుమార్ పెళ్ళం. ఇదిగో నా ప్రాపర్టీ పట్టుకొని వాళ్ళెవరో హిందీ వాళ్ళ పేరు చెప్తున్నారు, నేను వెళ్ళిపోయి. వాడేదో మందు ఎక్కువ మాట్లాడుతున్నాడు, మీరు కూర్చోండి కూర్చోండి. ఇదిగో నువ్వు చెప్పావు కాబట్టి ఈ ప్రాపర్టీ అంతా మీదే. ఏ శీను, నీ సంగతి చెప్పు. నాకంటే ఏమిటి హీరోయిన్ సమంత? మొగ్గా, ఇది మొగ్గలేదు.
శీను నీకు పోటీ ఎవరో రారయ్యా యువర్ లక్కీ బాయ్ ఊరుకోండి సార్ మీరు కూడా నువ్వేమిటా ఎండిపోయిన పొంగులు అలలని పడ్డావు నీకెవర్తి లేదా వాడు లవ్ స్టోరీ అడగండి సార్ అది చాలా పెద్ద లవ్ స్టోరీ ఇప్పుడు అటు ట్రైన్ రైల్వే స్టేషన్ క్లాస్ రూమ్ అబ్బో ఓ సినిమా అనుకోండి అంత పెద్ద సినిమానా పోనీ టూకీ వన్ లైన్ లో చెప్పరాదు మీకు చెప్తే అర్థం కాదండి వెనకట మీలాంటి వాడు ఎవడో తీసుకెళ్ళిపోయాడు వెళ్ళాడా అమ్మయ్యా నసగాడు